అగ్నిమాపక శాఖ రైల్వే కోడూరు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా తేదీ 14/4/2021న అగ్నిమాపక శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు తహసీల్దార్ శ్రీమతి శిరీష మరియు ఉప సర్పంచ్ శివసాయి హాజరై పోస్టర్లు మరియు కరపత్రాలు ప్రారంభోత్సవం చేసి విడుదల చేయడమైనది. ఈ కార్యక్రమం నందు కోడూరు అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీ ఎన్ సుబ్బరాజు మాట్లాడుతూ రైల్వే కోడూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో 2020 సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదాలను గురించి వివరించడం జరిగినది. అగ్ని ప్రమాదాల మొత్తం 40 అగ్ని ప్రమాదాలు, రెస్క్యూ కాల్ 6. ఇందులో ప్రజల ఆస్తి నష్టం 39,25,000, ప్రజల ఆస్తి కాపాడిన రూపాయలు 2,94,70,000, రెస్క్యూ కాల్స్ నందు ప్రజలను కాపాడిన మొత్తము మంది 23, చనిపోయిన వ్యక్తులు 2. అగ్నిమాపక వారోత్సవాలకు హాజరైన సిబ్బంది ఫ్యామిలీస్ మరియు పురప్రజలు టీచర్ కృష్ణయ్య, రాజగోపాల్ టీచరు మరియు ఆనంద్ సిమెంట్ షాప్ యజమాని హాజరయ్యారు. అందులో నష్టమైనటువంటిది 39,25,000 ఆస్తి నష్టమైంది, కానీ కాపాడింది వచ్చి 2,94,70,000 రూపాయలు మన అగ్నిమాపక శాఖ నుంచి సేవ్ చేశాం. ఇందులో ప్రజలను కాపాడినటువంటిది 23 మందిని కాపాడారు మన అగ్నిమాపక శాఖ కోడూరు సిబ్బంది. 23 మందిని ప్రజలను ప్రాణాలతో కాపాడారు. అందులో మొత్తం 25 మంది, కానీ ఇద్దరు మాత్రము చనిపోయారు, 23 మందిని మాత్రం సేవ్ చేశాం. ఈ అచీవ్మెంట్లో లాస్ట్ ఇయర్ మేము సాధించినటువంటి అగ్నిమాపక శాఖ తరఫున రైల్వే కోడ్ సిబ్బందికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకొకటి ఏమంటే, ఇది కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ అవకాశ సదస్సులు అయితే నిర్వహిస్తున్నాము, కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా దీని మీద చేయలేకపోతున్నాం ఈ కోవిడ్ వల్ల. ఈ సంవత్సరం కూడా ప్రారంభిస్తాము అనే లోపే తిరిగి కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి తిరిగి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు అయితే వస్తున్నాయి, ఎక్కువగానే వస్తున్నాయి. గ్యాస్, ఎలక్ట్రికల్, రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని చాలా మటుకు 101% మా సిబ్బందితో అరిగడుతున్నాం. కాబట్టి ఇంకా కూడా ప్రజల అవగాహన పెంచుకునేదానికి